మనకి టీడీపీ నాయకులు ప్రవీణ్ అట్లూరి గారు మనకైతే ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగా అసలు ఏమవుతుందో ఒకసారి అడుగుదాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ప్రవీణ్ గారు. చిరంజీవి చేసిన పెద్దలకి చెప్పండి. సివిఆర్ యాజమాన్యానికి ముందుగా నమస్కారాలండి. నమస్తే ప్రవీణ్ గారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. అసలు అదేంటి అని కొంతమంది అంటే అసలు ఎందుకు మాట్లాడాలి అంటున్నారు. మరొక పక్క పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ అంటున్నారు. అసలు ఓవరాల్ గా ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు, మీ ఉద్దేశం ఏంటి? చిరంజీవి గారు వ్యాఖ్యలు ఇవాళ కంటెంట్ వదిలేరండి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఒకసారి దాంట్లో ఉందో లేదో చెక్ చేయమనండి వైసీపీ వాళ్ళని. ఎక్కడో ఎవరో తీసిన ఒక వీడియో, అది నిన్న 200 డేస్ సెలబ్రేషన్స్. 200 డేస్ సెలబ్రేషన్స్ లో ఆయన ప్రొడ్యూసర్స్ తోని అక్కడ ఉన్న డైరెక్టర్స్ తోని వాళ్ళతో మాట్లాడారు. ప్రెస్ కూడా పిలిచారు. అంతే. ఇవాళ బయటికి వీడియో వదిలేరు. ఆ వీడియోలో ఉందా లేదు కదా, ఎక్కడో ఏదో ఆ యనమాల ఎవడో ఒకడు తీసిన వీడియో అది పట్టుకుని ముందుకు ముందు వచ్చేసేసి ఒకరేమో కొడాల నాని అని అతనేమో వచ్చేసి పకోడీ గాళ్ళు కూడా తలాలు ఇచ్చేవాళ్ళు అయ్యారు. పకోడీ గాళ్ళు అంటే ఎవరు? మీరు పకోడీ గాళ్ళు. 24 గంటలు పకోడీ మాటలే మాట్లాడారు. రోడ్ల మీద పకోడీలు ఎంచుకోండి, ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఉండతనం లేదా మీకు? రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే ఆయన అడిగింది ఏంటి? ఆయన ఏం అడగల అసలు. ఆయన ఇవాళ మీడియాకి ఇచ్చిన కంటెంట్ మొత్తం చెక్ చేసుకోండి, ఎక్కడా లేదు. ఏ ఇదే చిరంజీవి గారు నమస్కారం చేసి వినయ విధేయతలతోనే ఆయన అడిగారు మాకు కొంచెం సాయం చేయండి అని. ఏ ఆ వీడియో మీరు వదిలేరుగా. ఇట్లాంటివి వదలండి. అవి కట్ చేసి ఈ రోజు నిజంగా చెప్పాలంటే మీడియా తరపు నుండి ఇవాళ వచ్చిన వీడియో గవర్నమెంట్ కి నిజంగా సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ వీడియో వదిలేరు. ఏ ఆ క్లీన్ వీడియోని ఎందుకు పట్టించుకోరు? అది మంచితనం కాదా మీకు? ఆ మంచితనం కనపడదా? వైసీపీ వాళ్ళకి నేను అడుగుతున్నాను, ఆ మంచితనం కనపడదు. ఎక్కడో ఒకడు ఎవడో తీశాడంట వీడియో, ఆడు తీసిన వీడియోని ఒక దాన్ని కొట్టుకుని ఇంత మాట అనేసారు. పకోడీ వాళ్ళు కూడా మాకు సలహాలు ఇస్తున్నారు. పకోడీ వాళ్ళు మీరు ఎందుకు మీరు అన్నానంటే అసలు ప్రజల సమస్యల మీద ఏ రోజైనా మాట్లాడారా? మనం మాట్లాడనే మాట్లాడడం. నిన్న ఏలూరు సభలో స్వయాన సీఎం గారు వాళ్ళ ముఖ్యమంత్రి బాబు మీ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళు బాగా నేర్చుకోండి. మీ ముఖ్యమంత్రిని మేము మీకున్న కార్యకర్త ఒక ఆవిడ ఏమందంటే అన్నయ్య మీరు రండన్నా, మీరు ఒక్కసారి వచ్చి నన్ను బ్లెస్సింగ్ ఇవ్వండి. నేను రానులే అమ్మా, ఇప్పుడు రాను, నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వస్తాను. మరి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీడియో పెట్టపోయారా? వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చాడు లేదు అని లేకపోతే ఆవిడనైనా స్టేజ్ మీద పిలుచుకోవాలి కదా అమ్మా నేను బ్లెస్సింగ్ ఇస్తానని. అంటే ప్రజలు అంటరాని వాళ్ళ మీకు, లేకపోతే మీరు ప్రజల్ని దగ్గర తీసి తెలుసుకోలేదా? లేకపోతే ఏదో ఒకటి బిస్కెట్స్ అంటే ఏంటంటే వాటినే నవరత్నాలు అంటారు, ఏదో ప్రజలకి బిస్కెట్ చేసేసేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆ వీడియో ఎందుకు లేదు? ఈ లేదు, దీని మీద ఎవడు అడగట్లేదు కదా అని చేశానని మీరు మాట్లాడుకోండి. ఏం మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళకి ముఖం ఉంది అసలు ఏదైనా మాట్లాడటానికి? అధికార పక్షంలో మీరున్నారు, ప్రతిపక్షంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. జనాలు ఓటర్లు కూడా ఎవరికి వేయాలో చూసుకుంటారు, వాళ్ళకి రాని అడుగుతారు. అసలు ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు వ్యాఖ్యలు, చిరంజీవి గారు వ్యాఖ్యలు అన్నారు అదే పేరునని త్రివిక్రమ్ ని ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తున్నా అదే. అందుకని ఆయన ఒక మాట అన్నాడు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల్లో మీరు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా మా ఇండస్ట్రీ మీద కాదు మీరు ఆ ప్రజా సమస్యల మీద పోరాడండి అని ఆయన అసలు చాలా వినమ్రుడై చెప్పాడు. ఆ వీడియో మీకు సరిగ్గా ముందు వినపడినే వినపడదు, వినపడితే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లేకపోతే మంచి మంచి కంపెనీ బ్లూటూత్లు వచ్చినాయి, ఆ బ్లూటూత్లో పెట్టుకుని సౌండ్ 10 సార్లు వినండి, వింటే మీకు అర్థమవుద్ది. ఏమన్నారో వినమ్రుడై చెప్పాడు, ఆయన రిక్వెస్ట్ చేశాడు, అంతేగాని వ్యాఖ్యలు చేయలేదు. గవర్నమెంట్ ఈ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. మీరు అది తీసుకోకుండా పకోడీ గల్ తీసుకున్నారు. పకోడీ అనే మాట ఏంటి? కొడాల నాని అని ఆయన జీవిత చరిత్ర వెనక్కి వెళ్తే ఏంటి? డ్రైవరు, తర్వాత కొసులు కొన్నాడు. చిరంజీవి గారు వెనక్కి వెళ్తే ఏంటి? కష్టపడ్డాడు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ రోజున ఆయన నంబర్1 పొజిషన్, ఆయన స్థానాన్ని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు తీసుకోలేకపోయారు. మా జనసేన నాయకులు ప్రశ్నలు 5 ప్రశ్నలను సంధించినారు. 25కి 25 ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినారు, ఎందుకు సాధించలేకపోయినారు అని చెప్పి. బీజేపీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన కారణంగా మనం ఏమి చెప్తే కూడా వినబడే పరిస్థితిలో సెంట్రల్ లేదు అని చెప్పి
ఓ ఫ్రమ్ డే వన్ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. ఈ 2014లో ప్రతి ఒక్క చోట మోడీ గారితో ప్రతి పోల్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు జతలో ఉండి ఆ రోజు క్యాన్వాస్ చేసినారు. ప్రత్యేక హోదా తీసుకుని వచ్చే బాధ్యత నాది అన్నారు. ఆ రోజు పాచిపోయిన లడ్డూలు ఇచ్చినారు, దీనికి కకృతి పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని మాట్లాడినాడు. ఈ రోజు అదే మళ్ళా బీజేపీతో ఆయన జతగట్టి ఆయన ఈ రోజు ఢిల్లీకి తిరుగుతా ఉన్నాడు. ఆ రోజు నాది బాధ్యత అని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాట్లాడినారు కదా. ఈ రోజు దానికి అనుగుణంగా ఏం చేశాడు మేడం పలు పవన్ కళ్యాణ్? ఈ రోజు జనసేన నాయకులు ప్రత్యేక హోదా పాతి పెట్టడంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ రోజు కంబైన్డ్ గా ఎవరైతే ఎలక్షన్ పోయినారో, ఎవరైతే మోడీ గారితో చంద్రబాబు నాయుడుతో స్టేజ్ పంచుకున్నారో, ఈ పాపంలో వాళ్ళకంతా కూడా ప్రత్యేక వాళ్ళకు కూడా పాపంలో ఇది లేదా మేడం? ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ కు ఈ జనసేన మన బీజేపీ అంతా కలిసి కంబైన్డ్ గా ఆ రోజు అలయన్స్ గవర్నమెంట్ లో ఉన్నారో, ఆ రోజుతోనే వాళ్ళు ప్రత్యేక హోదా అనేది పాతి పెట్టడం జరిగింది. దాన్ని 25 సీట్లు ఇవ్వండి నేను తెస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈ రోజు అక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ కు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. మనము 25 ఎంపీలను సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళకి పరిస్థితి లేదు, మనం విభేదించినా కూడా వచ్చే పరిస్థితి లేదు. సెంట్రల్ నుంచి మనకు రావాల్సిన నిధులు కానీ స్టేట్ డెవలప్మెంట్ గురించి కానీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా. బీజేపీతో ఉన్నారు కదా, మీరేం చేశారు చెప్పండి జనసేన? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత అన్నారు కదా, ఏం బాధ్యత తీసుకున్నారు దానికి? ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు బీజేపీతో చెప్పండి మేడం. ఈ రోజు మా తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు ఓటర్లు చూసుకుంటారు అని చెప్పి. ఓటర్లు ఇప్పటివరకు ఈ 4.5 సంవత్సరం జరిగిన ఎలక్షన్ లో ఎక్కడా కూడా మీకు డిపాజిట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీకి. అది ఎంపీటీసీలో అయితే కావచ్చు, సర్పంచుల్లో అయితే కావచ్చు, జెడ్పీటీసీలో అయితే కావచ్చు, ఇప్పుడున్న సర్వేల్లో కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అన్ని ప్రీపోల్స్ సర్వేలు కూడా ఈ రోజు చెప్పే పరిస్థితి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, నా నుంచి మీకు మేలు జరిగింటే నాకు ఓటేయండి, ఈ ప్రభుత్వం నుంచి మీకు మేలు జరిగింటే ఓటేయండి అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పెద్ద మాట మాట్లాడినారు ఓటర్లు చూసుకుంటారని చెప్పి. ఖచ్చితంగా మేము కూడా అదే చెప్తా ఉన్నాము, ప్రతి రాబో ఎన్నికల్లో కూడా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి పట్టం కడతారా, టీడీపీకి పట్టం కడతారా, జనసేనకి పట్టం కడతారా అనే విషయాన్ని మనం మాట్లాడట్లేదు. నాగరాజు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి.